అవతారం సృష్టి మంత్రం, శివనర్తనం విశ్వకళ్యాణం. డమరుకనాదం లయకారకం, శివోహం రుద్రాంశ సంభూతం. త్రినేత్రుడైన మహాదేవుని మహిమలను ఎంత వర్ణించినా తక్కువే. ఇహపర మనోవాంఛలతో జీవన గమనాన్ని సాగించే మానవ మాత్రులకు బ్రహ్మాండాన్ని ఏలే మహేశ్వరుని లీలలు అంతుపట్టవు. అయినా నిష్కల్మష మనస్సుతో శంకరాని చేతులు జోడించి శరణు వేడితే క్షణంలో కటాక్షించే భోలా శంకరుడాయన. ఆ నీలకంఠుని నేత్రం నుంచి జాలువారిన నీటి బొట్టే రుద్రాక్ష. రుద్రాక్ష ధారణ సకల శుభకరం. మాలగా ధరించడం వలన ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు. ఏకముఖి మొదలు 21 ముఖాలు కలిగిన రుద్రాక్షలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. నేపాల్, హిమాలయాలు లాంటి పర్వత ప్రాంతాల్లోని అడవుల్లో ఈ రుద్రాక్షలు విరివిగా లభిస్తాయి. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి తదితర 21 ముఖాలున్న రుద్రాక్షలతో పాటు గణేశుడు, శివపార్వతుల రుద్రాక్షలు కూడా ప్రసిద్ధి చెందాయి. ఒక్కో ముఖ రుద్రాక్ష ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. ఏకముఖి, ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అత్యంత విలువైంది. సాక్షాత్తు శివస్వరూపంగా ఏకముఖిని భావిస్తారు. ఏకముఖి ధారణ వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆరోగ్యం లభిస్తాయి. ద్విముఖిని శివపార్వతుల ప్రతిరూపంగా భావిస్తారు. ఆధ్యాత్మిక భావన మెండుగా లభిస్తుందంటారు. త్రిముఖి సాక్షాత్తు అగ్నిదేవుని స్వరూపం. ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. చతుర్ముఖి, ఈ రుద్రాక్ష బ్రహ్మదేవుని స్వరూపం, జ్ఞానానికి ప్రతీక. విద్యార్థులు, ముఖ్యంగా పరిశోధక విద్యార్థులు చతుర్ముఖిని ఎక్కువగా ధరిస్తుంటారు. పంచముఖి, ఈ రుద్రాక్షను ధరించడం వల్ల విజయ సాధన, సద్గుణాలు, సానుకూల దృక్పథం అలవడతాయి. షణ్ముఖి, ఈ రుద్రాక్షను శివుని ప్రియసుతుడైన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరూపంగా భావిస్తారు. మానసిక పరిపక్వత, ధైర్యం, స్వీయ నమ్మకం, ఏకాగ్రత, వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తాయి. సప్తముఖి, లక్ష్మీ స్వరూపంగా సప్తముఖి ప్రసిద్ధి చెందింది. ఎర్రదారంతో సప్తముఖిని ధరిస్తే శక్తి, ఐశ్వర్యసిద్ధి, అదృష్టం వరిస్తాయి. అష్టముఖి, అష్టముఖి ధారణ వల్ల మానసికంగా, శారీరకంగా శక్తివంతులవుతారు. కొత్త పనులు ప్రారంభించి విజయం సాధించడానికి అష్టముఖి దోహదపడుతుంది. నవముఖి, అమ్మలగన్న అమ్మ దుర్గామాత స్వరూపంగా నవముఖిని వ్యవహరిస్తారు. మనోధైర్యం, శత్రు విజయం, మనశ్శాంతి సిద్ధిస్తాయి. దశముఖి, విష్ణు స్వరూపంగా పేరుగాంచింది. దశావతార రుద్రాక్షగా కూడా దశముఖిని భావిస్తారు. భయాల నుంచి విముక్తి, శత్రుదాడి నుంచి ఉపశమనం వంటి ఫలితాలు దశముఖి ధారణ వల్ల చేకూరుతాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న రుద్రాక్షలను యోగులు, స్వామీజీలు విరివిగా ధరిస్తుంటారు. భక్తులు ఈ రుద్రాక్షలను తమ నివాసాల్లో, కార్యాలయాల్లోనే కాదు, వ్యక్తిగతంగా ధరించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక ఫలాలను పొందవచ్చు. హరహర మహాదేవ, శంభో శంకరా.